స్తనపాలు జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి ఆహార నాళము, రెండు జీర్ణగ్రంథులు. వానపాము ఆహార నాళాన్ని పరిశీలించినట్లయితే ఇది పొడవుగా స్థూపాకారంగా ఉండి శరీరం యొక్క పూర్వభాగం నుంచి చివరి వరకు విస్తరించి ఉంటుంది. వానపాము శరీర పూర్వభాగంలోని మొదటి కండితం యొక్క ఉదర మధ్య భాగాన సూక్ష్మమైన రంధ్రాన్ని నోరు అంటారు. దీని సహాయంతో వానపాము ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. వానపాము చివరి కండితం లోపల పాయువు అనేటువంటి రంధ్రం ఉంటుంది. ఈ పాయువు కలిగినటువంటి కండితాన్ని పైజీడియం అంటారు. నోరు మరియు పాయుకు మధ్యలో ఉన్నటువంటి ఆహార నాళం లోపల వివిధ నిర్మాణాలు కనిపిస్తాయి. నోరు ఆస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది. ఇది ఒకటి నుంచి మూడవ కండితం వరకు విస్తరించి ఉంటుంది. వానపాము ఆహారం గ్రహించే సమయంలో ఆస్యకుహరం నోటి ద్వారా బయటికి వచ్చి ఒక సెక్షన్ పంపులాగా ఉండి ఆహార పదార్థాలలోని గ్రహించడానికి తోడ్పడుతుంది. ఆస్యకుహరం గ్రసనిలోనికి తెరుచుకుంటుంది. ఈ గ్రసని మందంగా కండరయుతంగా ఉండి నాలుగవ కండితం లోపల ఉంటుంది. గ్రసని లోపల కూడా కొన్ని రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు ప్రోటియోలైటిక్ అనేటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు తోడ్పడతాయి. గ్రసని ఒక పొట్టిగా ఉన్నటువంటి నాళములోనికి తెరుచుకుంటుంది. దీన్ని ఆహార వాహిక అని అంటారు. ఈ ఆహార వాహిక అనేటువంటిది 5, 6 మరియు 7వ కండితం వరకు వ్యాపించి చివరకు వెడల్పడినటువంటి మందమైన గోడలు కలిగినటువంటి ఆంత్ర జఠరంలోనికి తెరుచుకుంటుంది. ఈ ఆంత్ర జఠరం లోపల మనకు మందమైన గోడలతో పాటు కొన్ని రకాలైనటువంటి ఫలకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ కైటిన్తో నిర్మితమైనటువంటి ఫలకాలు ఉండడం వలన జీవి గ్రహించినటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి ముక్కలు ముక్కలుగా చేపించబడుతుంది. దీన్ని అందుకే పిండి మర లేదా గ్రైండింగ్ మిల్ అని అంటారు. ఆంత్ర జఠరము చివరకు జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. ఇది పొడవైనటువంటి సన్నని నాళము. ఇది 9వ కండితం నుంచి 14వ కండితరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ జీర్ణాశయం లోపల కూడా కొన్ని రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు క్యాల్సిఫెరస్ అనేటువంటి గ్రంథులను కలిగి జీవి గ్రహించినటువంటి ఆహార పదార్థాన్ని తటస్థీకరించడానికి తోడ్పడతాయి. ఒకవేళ ఆహార పదార్థం ఆమ్లగుణం లేదా క్షారగుణం ఉన్నట్టయితే దానికి తటస్థీకరించడానికి ఇందులో ఉన్నటువంటి క్యాల్సిఫెరస్ గ్రంథులు అనేటువంటివి తోడ్పడతాయి. జీర్ణాశయం చివరకు పేగులోనికి తెరుచుకుంటుంది. ఇది చాలా పొడవైనటువంటి నాళము. ఇది 15వ కండితం నుంచి చివరి కండితం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ పేగు అనేటువంటిది 3 భాగాలుగా విభజించడం జరిగింది. జీవి యొక్క 26వ కండితం నుంచి ఒక డార్సల్ ఫోల్డ్ లేదా పృష్ట మడత వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఆంత్రావళి అంటారు. ఇది 26వ కండితం నుంచి ప్రారంభమై చివరి 23 లేదా 26వ కండితాల లోపల ఉండదు. ఆంత్రావళి కలిగినటువంటి భాగాన్ని ఆంత్రావళి భాగము అని అంటారు. ఈ ఆంత్రావళి భాగం అనేటువంటిది జీర్ణక్రియ తలాన్ని మరియు శోషణ తలాన్ని ఎక్కువ చేయడానికి తోడ్పడుతుంది. అయితే మనకు పేగులోపట 15వ కండితం నుంచి 25వ కండితాల లోపల మనకు ఆంత్రావళి ఉండదు. ఈ భాగాన్ని ఆంత్రావళి పూర్వ భాగము అంటారు. అదేవిధంగా చివరిగా ఉన్నటువంటి 23 లేదా 25 కండితాలలో కూడా ఆంత్రావళి ఉండదు. దీన్ని ఆంత్రావళి పరభాగము లేదా పురుషనాళము అంటారు. ఇందులోపట జీర్ణం కానటువంటి ఆహార పదార్థాలను గ్రహించి చివరకు క్రిమి విసర్జాలక బయటికి పంపడానికి పాయు ద్వారా జీవికి తోడ్పడుతుంది. ఇది ఆహార వాహికలో ఉన్నటువంటి లేదా ఆహార నాళంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. 2 జీర్ణగ్రంథులు. జీర్ణగ్రంథులు మనకు గ్రసని భాగం లోపల
మరియు జీర్ణాశయం లోపల మరియు పేగు భాగాల లోపల కొన్ని రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. వ్యసనంలో ఉత్పత్తి చేసేటువంటి శ్రావక పదార్థాన్ని లాలాజల గ్రంథులు లాగా భావిస్తారు, లేదా లాలాజల రసం అంటారు. ఇందులో ప్రోటియో లైటిక్ అనేటువంటి ఎంజైమ్లు ఉంటాయి. ఇవి జీర్ణ గ్రహించినటువంటి ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లను జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా జీర్ణాశయంలో ఉన్నటువంటి క్యాల్సిఫెరస్ గ్రంథులు ఆహార పదార్థాలను తటిష్టీకరించిన తర్వాత పేగులోనికి పంపుతాయి. పేగు గోడలలో ఉన్నటువంటి గ్రంథులు కూడా ప్రోటియోలైటిక్ లిపోలైటిక్ ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తాయి. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి ఎంజైమ్లు ఆహార పదార్థాలను పూర్తిగా జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు వానపాము తేమ కలిగినటువంటి నేల లోపల నివసిస్తుంది. ఈ నేల లోపల మట్టి లోపల కర్బన పదార్థాలు కలిగినటువంటి ఆహారాన్ని గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలను జీర్ణం చేసుకొని కర్బన పదార్థాలు లేనటువంటి ఆహార పదార్థాలను బయటికి విసర్జిస్తూ ఉంటుంది. ఈ విధంగా వానపాము మట్టిని ఆహారంగా తీసుకుంటుంది కనుక దీన్ని డిట్రివో అని కూడా అంటారు. శ్వాసక్రియ, శ్వాసక్రియను గమనించినట్టయితే వానపాము లోపల ప్రత్యేకమైనటువంటి శ్వాసక్రియ అవయవాలు లేవు. అందుకే జీవి యొక్క బాహ్య చర్మము లేదా బయటి వైపులో ఉన్నటువంటి చర్మం అనేటువంటిది ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఈ తేమగా కలిగి ఉండడం వలన వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ సులభంగా లోనికి గ్రహించడానికి, లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను వెలుపలికి పంపడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా పరస్పరంగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వినిమయము వ్యాపన పద్ధతి లోపల జీవిలో జరుగుతుంది. ఒకవేళ వానపాము యొక్క శ్వాసక్రియ అనేటువంటి జరగనట్లయితే జీవి చనిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు వానపాము శరీరం ఎండిపోయినట్టయితే వెంబడే చనిపోవడం జరుగుతుంది. నాడీ వ్యవస్థ, వానపాము నాడీ వ్యవస్థను పరిశీలించినట్లయితే మిగతా ఇంతకుముందు మనం చర్చించినటువంటి వర్గాలతో పోల్చినట్టయితే నాడీ వ్యవస్థ కొంతవరకు అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఇందులో కూడా రెండు ముఖ్యమైనటువంటి భాగాలు కనిపిస్తాయి. ఒకటి నాడీ వలయము, నర్వ్ రింగ్ అనేటువంటిది. రెండవది నాడీ దండము. నాడీ వలయము అనేటువంటిది ఉంగరం ఆకారంలో ఒకటి ఉండి గ్రసరిని చుట్టి ఉంటుంది. గ్రసని యొక్క పైభాగం లోపల పెద్దగా ఉన్నటువంటి సందులను, నాడీ సందులను మెదడు అని అంటారు. దీన్నే అధిగ్రసని నాడీ సందులు అని కూడా అంటారు. గ్రసనికి క్రింద వైపుల మరొక జత నాడీ సందులు చిన్నగా ఉంటాయి. వీటిని అధోగ్రసని నాడీ సందులు అంటారు. అధిగ్రసని నాడీ సంధులు, అధోగ్రసని నాడీ సంధులు, ఈ రెండు నాడీ సంధులను కలుపుతూ మనకు గ్రసని చుట్టూరుగా పరిగ్రాహిక నాడీ వలయము అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కలిసిపోయి మనకు నాడీ వలయము అని అంటుంది. దీని మధ్యలో కూడా మనకు గ్రసని అనేటువంటిది కనిపిస్తుంది. ఈ భాగం లోపల మనకు కనిపిస్తుంది. అధోగ్రసని యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఒక జత నాడీ సంధులైనటువంటి అధోగ్రసని నాడీ సంధుల నుంచి మనకు ఉదర నాడీ దండము అనేటువంటిది బయలుదేరుతుంది. ఇది సన్నని దారపోగులాగా తెలుపుగా ఉంటుంది. ఈ ఒక జత ఉంటాయి. ప్రతి కండితం లోపల కూడా ఇవి నాడీ సంధులను ఏర్పరుస్తాయి. వీటిని ఉదర నాడీ సంధులు అంటారు. ఈ ఉదర నాడీ సంధుల నుంచి మనకు నాడులు అనేటువంటి బయలుదేరి ఆ కండితంలో ఉన్నటువంటి భాగాలకు విస్తరిస్తాయి. ఈ విధంగా నాడీ వ్యవస్థ లోపల రెండు ముఖ్య భాగాలు ఉంటాయి, నాడీ వలయము, నాడీ దండము. ఇక్కడ నాడీ దండము జీవి యొక్క ఉదర భాగంలో ఉంటుంది కనుక దీన్ని ఉదర నాడీ దండము లేదా వెండ్రల్ నౌకాడు అంటారు. అదే అకశేరుపాల లోపల నాడీ వ్యవస్థ అనేటువంటిది పృష్ఠ భాగం లోపల ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ జీవికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, దీనికి కావలసినటువంటి క్రియలు జరపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది.